హలో ఆస్ట్రోనమర్స్, విశ్వంలోనే అత్యంత భయంకరమైనవి అండ్ అంతు చిక్కని రహస్యాలతో ఉండే ఆబ్జెక్ట్ ఏది అంటే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేవి బ్లాక్ హోల్స్ అండ్ వాటి తర్వాత న్యూట్రాన్ స్టార్స్. ఈ న్యూట్రాన్ స్టార్స్కు ఉండే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ భూమికున్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్తో పోలిస్తే కొన్ని ట్రిలియన్ టైమ్స్ స్ట్రాంగ్గా ఉంటుంది. న్యూట్రాన్స్కు ఛార్జ్ ఉండదు. అటువంటప్పుడు న్యూట్రాన్స్తో ఫామ్ అయిన న్యూట్రాన్ స్టార్కు ఎక్కడి నుండి ఇంత స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వచ్చింది? ఎక్స్ప్లోరింగ్ ది మిస్టరీస్ ఆఫ్ ది యూనివర్స్ ఫ్రమ్ క్వార్క్స్ టు కాజెస్ ఎపిసోడ్ 2లో న్యూట్రాన్ స్టార్కు స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎందుకుంది, న్యూట్రాన్ స్టార్ కోర్ భాగంలో ఏముంటుంది, ఇలా న్యూట్రాన్ స్టార్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ దిస్ ఎపిసోడ్. నక్షత్రాలు వాటి జీవితకాలంలో చివరి దశకు చేరుకున్నప్పుడు వాటి కేంద్ర భాగంలో ఉన్న హైడ్రోజన్, హీలియం లాంటి అన్ని లైటర్ ఎలిమెంట్స్ ఫ్యూజన్ ద్వారా ఐరన్గా కన్వర్ట్ అయిపోయి ఉంటాయి. ఐరన్ మరియు దానికంటే హెవీ ఎలిమెంట్స్ ఫ్యూజన్ జరపాలంటే హై టెంపరేచర్స్ కావాలి, అండ్ అవి ఫ్యూజన్ జరిపినా కూడా ఎనర్జీని రిలీజ్ చేయవు. కాబట్టి గ్రావిటీని బ్యాలెన్స్ చేసే రేడియేషన్ అక్కడ లేకపోవడం వలన కొన్ని లక్షల కిలోమీటర్ల రేడియస్తో ఉన్న ఆ నక్షత్రం కొన్ని కిలోమీటర్ల రేడియస్కు 1/4 సెకండ్లలోనే దాదాపుగా 25% కాంతి వేగంతో కంప్రెస్ అవుతుంది. ఇలా కంప్రెస్ అవ్వటం వలన అక్కడ కొన్ని బిలియన్ బార్స్ల ప్రెషర్ క్రియేట్ అవుతుంది, అండ్ దాని కారణంగా కంప్రెస్ అయిన నక్షత్రం కొన్ని బిలియన్ డిగ్రీల టెంపరేచర్కు చేరుకుంటుంది. దాంతో హైడ్రోజన్, హీలియం అండ్ అన్ని లైటర్ ఎలిమెంట్స్ యొక్క ఫ్యూజన్ జరిగి మన సూర్యుడు తన జీవితకాలంలో రిలీజ్ చేసే రేడియేషన్ మొత్తాన్ని అవి జస్ట్ 1/4 సెకండ్లలోనే రిలీజ్ చేస్తాయి. దాంతో ఆ నక్షత్రం సూపర్నోవాలా ఎక్స్ప్లోడ్ అవుతుంది. 8 నుండి 25 సోలార్ మాసెస్ ఉన్న ఒక నక్షత్రం సూపర్నోవాలా ఎక్స్ప్లోడ్ అయితే దాని కోర్ భాగం అంటే కేంద్రం న్యూట్రాన్ స్టార్లా మారుతుంది. కోర్లో ఫ్యూజన్ జరగకపోవటం వలన కోర్ యొక్క గ్రావిటీ దాన్ని వీలైనంత వరకు చిన్నగా చిన్నగా కంప్రెస్ చేసుకుంటూ వెళ్తుంది. గ్రావిటీ ప్లాస్మాని సెంటర్ వైపు ఆకర్షించుకుంటూ ఉన్నప్పుడు ఒకనొక సందర్భంలో ఎలక్ట్రాన్స్ చాలా అంటే చాలా దగ్గరగా వచ్చేస్తాయి, అండ్ అవి వికర్షించుకోవడం మొదలు పెడతాయి. కానీ ఎలక్ట్రాన్ డీజెనరసీ ప్రెషర్ కంటే గ్రావిటీ ఎక్కువగా ఉండటం వల్ల ఎలక్ట్రాన్స్ మరియు ప్రోటాన్స్ కలిసిపోయి న్యూట్రాన్స్గా మారుతాయి. 10^-15 మీటర్ని ఒక ఫెమ్టోమీటర్ అంటారు, అండ్ స్ట్రాంగ్ ఫోర్స్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ కంటే 100 రెట్లు స్ట్రాంగ్గా ఉంటుంది. దాని కారణంగానే న్యూక్లియస్లో సేమ్ ఛార్జ్ ఉన్న ప్రోటాన్స్ ఒకదానితో ఒకటి వికర్షించుకుంటూ ఉన్నప్పటికీ వాటి మధ్య న్యూట్రాన్ స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్తో వాటిని హోల్డ్ చేస్తుంది. కానీ న్యూట్రాన్స్ గ్రావిటీ వలన దాదాపుగా 0.7 ఫెమ్టోమీటర్ వరకు దగ్గరగా వచ్చినప్పుడు స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్ యొక్క ఆకర్షించుకునే శక్తి కాస్త వికర్షించుకునే శక్తిగా మారుతుంది. దాంతో న్యూట్రాన్స్ ఒకదానిని ఒకటి వికర్షించుకోవడం మొదలు పెడతాయి. కానీ గ్రావిటీ వాటిని సెంటర్ వైపు ఆకర్షించుకుంటూ ఉంటుంది. న్యూట్రాన్స్ రిపల్సివ్ ఫోర్స్నే న్యూట్రాన్ డీజెనరసీ ప్రెషర్ అంటారు. కోర్ దాదాపుగా 10 నుండి 20 కిలోమీటర్ల రేడియస్ వరకు కంప్రెస్ అయినప్పుడు న్యూట్రాన్ డీజెనరసీ ప్రెషర్ గ్రావిటీకి సమానమవుతుంది, అండ్ అది న్యూట్రాన్ స్టార్గా ఫామ్ అవుతుంది. ఈ న్యూట్రాన్ స్టార్ 10 నుండి 20 కిలోమీటర్ల రేడియస్తో ఉన్నప్పటికీ దీనిపై 1 టీ స్పూన్ మాస్ 1 బిలియన్ టన్స్ వరకు ఉంటుంది. ఎందుకంటే న్యూట్రాన్స్ దగ్గరగా టైట్గా ప్యాక్ అయి ఉన్నాయి కాబట్టి. అందుకే ఇవి బ్లాక్ హోల్స్ తర్వాత యూనివర్స్లోనే సెకండ్ డెన్సియెస్ట్ ఆబ్జెక్ట్స్. వీటి మాస్ 1 నుండి 2 సోలార్ మాసెస్ వరకు ఉంటుంది. ఇప్పటి వరకు డిస్కవర్ చేసిన 3000 న్యూట్రాన్ స్టార్స్లలో పిఎస్ఆర్ J0740ని 2.14 సోలార్ మాసెస్తో ఉన్న ఒక మ్యాసివ్ న్యూట్రాన్ స్టార్. మాస్ ఎక్కువ, సైజ్ తక్కువ కాబట్టి న్యూట్రాన్ స్టార్స్పై గ్రావిటీ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. దీని సర్ఫేస్ నుండి ఎస్కేప్ అవ్వాలి అంటే వీటి ఎస్కేప్ వెలాసిటీ 100 నుండి 150 కిలోమీటర్స్ పర్ సెకండ్, అంటే దాదాపుగా కాంతి వేగంలో సగం వేగంతో ట్రావెల్ చేస్తేనే మనం న్యూట్రాన్ స్టార్స్ యొక్క సర్ఫేస్ నుండి బయటకు వెళ్ళగలం. అండ్ ఒక బాల్ని కొద్ది ఎత్తు నుండి డ్రాప్ చేస్తే అది ఒక న్యూక్లియర్ బాంబు పేలిన దానితో సమానం అవుతుంది. న్యూట్రాన్ స్టార్స్పై గ్రావిటీ ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో మనం తెలుసుకున్నాం. అందుకే ఇవి గ్రావిటేషనల్ లెన్సింగ్గా కూడా పనిచేస్తాయి, అంటే బ్యాక్గ్రౌండ్లో వచ్చే లైట్ని ఇవి బెండ్ చేయగలవు. న్యూట్రాన్ స్టార్లో కేవలం న్యూట్రాన్స్ మాత్రమే ఉంటాయని చాలామంది భావిస్తారు. కానీ ఒక న్యూట్రాన్ స్టార్లో 90 నుండి 95% వరకు మాత్రమే న్యూట్రాన్స్ ఉంటాయి, అండ్ మిగతావి ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్ అండ్ ఇతర సబటామిక్ పార్టికల్స్ ఉంటాయి. ఒక ప్లానెట్ అనేది ఎలా అయితే అట్మాస్ఫియర్, క్రస్ట్, కోర్తో
లేయర్స్లా ఫామ్ అయి ఉంటుందో అదేవిధంగా న్యూట్రాన్ స్టార్స్ కూడా లేయర్స్లా ఉంటాయి. సైంటిస్ట్ల క్యాలిక్యులేషన్స్ ప్రకారం న్యూట్రాన్ స్టార్లలో 4 ఇంచుల అట్మాస్ఫియర్ ఉంటుంది. ఇందులో హైడ్రోజన్, హీలియం, కార్బన్ లాంటి లైటర్ ఎలిమెంట్స్ మరియు వాటి అయాన్స్ ఉంటాయి. అండ్ వీటి మధ్య ఎలక్ట్రాన్స్ ఫ్లో అవుతాయి. ఔటర్ క్రస్ట్ అనేది 300 మీటర్ల వరకు ఉంటుంది. ఇందులో ఐరన్, సిలికాన్ లాంటి హెవీ ఎలిమెంట్స్ యొక్క అయాన్స్ ఉంటాయి, కానీ సాలిడ్ ప్రాపర్టీస్తో ఉంటాయి. అండ్ ఆరోస్లా లాటిస్ స్ట్రక్చర్ని కలిగి ఉంటాయి. అందుకే ఈ క్రస్ట్ స్టీల్ కంటే కొన్ని బిలియన్ టైమ్స్ స్ట్రాంగ్గా ఉంటుంది. అండ్ వీటి మధ్య ఎలక్ట్రాన్స్ ఫ్లో అవుతూ ఉంటాయి. సెంటర్ వైపు వెళ్లే కొద్దీ గ్రావిటీ మరియు ప్రెషర్ అనేది పెరుగుతూ ఉంటుంది. కాబట్టి అయాన్స్లో ఉన్న ప్రోటాన్స్ మరియు న్యూట్రాన్స్ విడిపోయి ఎలక్ట్రాన్స్తో ఫ్రీగా తిరుగుతాయి. దీన్నే ఇన్నర్ క్రస్ట్ అంటారు. ఇది 600 మీటర్ల వరకు ఉంటుంది. కానీ దీని తర్వాత గ్రావిటీ చాలా బలంగా ఆకర్షిస్తుంది. దాంతో ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్ కలిసిపోయి న్యూట్రాన్స్గా మారుతాయి. అండ్ దాని కారణంగా ఆ న్యూట్రాన్స్ అక్కడ న్యూట్రాన్ డీజెనరసీ ప్రెషర్ని క్రియేట్ చేస్తాయి. దీన్నే ఔటర్ క్రస్ట్ అంటారు. ఇది 10 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఇక్కడ కేవలం న్యూట్రాన్స్ ఉన్నప్పటికీ ఆ న్యూట్రాన్స్ అనేవి స్టేబుల్గా ఉండక ప్రోటాన్స్గా డికే అవుతూ మళ్ళీ ప్రోటాన్స్ మరియు ఎలక్ట్రాన్స్ కలిసిపోయి న్యూట్రాన్గా మారుతూ ఉంటాయి. అందుకోసమే ఇన్నర్ కోర్లో కొన్నిసార్లు గ్యాప్స్ వచ్చినప్పుడు అక్కడ స్టార్ క్వేక్స్ వస్తాయి. కానీ ఇన్నర్ కోర్లో 500 బిలియన్ డిగ్రీల టెంపరేచర్ ఉండటం కారణంగా 1 కిలోమీటర్ ఉన్న ఈ ఇన్నర్ కోర్లో ఏముంటుందో ఎవరికీ తెలియదు. కానీ దీనికి 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. ఇన్నర్ కోర్లో టెంపరేచర్ మరియు గ్రావిటీ ఎక్కువగా ఉండటం కారణంగా న్యూట్రాన్స్ మరియు ప్రోటాన్స్లో ఉండే క్వార్క్స్ మరియు ఆ క్వార్క్స్ని హోల్డ్ చేసే స్ట్రాంగ్ ఫోర్స్ అంటే గ్లూయాన్స్ విడిపోయి ఫ్రీగా తిరుగుతాయి. ఇలా క్వార్క్స్ మరియు గ్లూయాన్స్ ఫ్రీగా తిరుగుతున్న మ్యాటర్నే క్వార్క్ గ్లూయాన్ ప్లాస్మా అంటారు. ఫస్ట్ పాసిబిలిటీ ప్రకారం న్యూట్రాన్ స్టార్ యొక్క కోర్ అనేది ఒక క్వార్క్ గ్లూయాన్ ప్లాస్మా అయి ఉండవచ్చు. న్యూట్రాన్ మరియు ప్రోటాన్లో ఉండే అప్ డౌన్ క్వార్క్స్లో డౌన్ క్వార్క్ అనేది ఎనర్జీని అబ్జర్వ్ చేసుకొని స్ట్రేంజ్ క్వార్క్లా మారుతుంది. ఇప్పుడు అప్ క్వార్క్ మరియు స్ట్రేంజ్ క్వార్క్తో ఉన్న పార్టికల్ అనేది ఫామ్ అవుతుంది. దీన్నే స్ట్రేంజ్లెట్ అంటారు. ఎల్ఎస్సిలో కొలిజన్ ద్వారా ఫామ్ అయిన స్ట్రేంజ్ క్వార్క్ స్టేబుల్గా ఉండదు. అది కొన్ని క్షణాల్లోనే డౌన్ క్వార్క్గా డికే అవుతుంది. సైంటిస్టుల అంచనా ప్రకారం ఒకవేళ స్ట్రేంజ్ క్వార్క్ అనేది స్టేబుల్గా ఉంటే ఏర్పడిన స్ట్రేంజ్లెట్ని ఏది తాకినా కూడా అది స్ట్రేంజ్లెట్గా మారిపోతుంది. అంటే స్ట్రేంజ్లెట్తో ఏర్పడిన మ్యాటర్నే స్ట్రేంజ్ మ్యాటర్ అంటారు. సో సెకండ్ పాసిబిలిటీ ప్రకారం న్యూట్రాన్ స్టార్ యొక్క కోర్ భాగం అనేది స్ట్రేంజ్ మ్యాటర్తో ఉండాలి. అలా జరిగితే న్యూట్రాన్ స్టార్స్ అన్నీ కూడా స్ట్రేంజ్గా ఉండి ఈ యూనివర్స్ మొత్తం స్ట్రేంజ్ మ్యాటర్తో ఉండాలి. కానీ అది అలా లేదు. సో ఇది జస్ట్ హైపోథెసిస్గా మిగిలిపోయింది. మీకు న్యూట్రాన్ స్టార్ యొక్క స్ట్రక్చర్ గురించి అర్థమైందని నేను భావిస్తున్నాను. నక్షత్రాలు సూపర్ నోవాలా ఎక్స్ప్లోడ్ అయినప్పుడు ఆ సూపర్ నోవా కన్జర్వేషన్ ఆఫ్ యాంగులర్ మూమెంటం కారణంగా ఆ కోర్ని సెకండ్కు కొన్ని 100ల సార్లు స్పిన్ అయ్యేలా చేస్తుంది. ఇప్పటి వరకు డిస్కవర్ చేసిన వాటిలో పిఎస్ఆర్ J1748 సెకండ్కు 716 సార్లు స్పిన్ అవుతుంది. న్యూట్రాన్ స్టార్ యొక్క రేడియస్ 16 కిలోమీటర్లు అనుకున్న ఆ న్యూట్రాన్ స్టార్పై ఉండే ఒక పాయింట్ 70,000 కిలోమీటర్స్ పర్ సెకండ్ వేగంతో స్పిన్ అవుతుంది. న్యూట్రాన్ స్టార్ యొక్క గ్రావిటీ ఎక్కువ అండ్ ఆ న్యూట్రాన్ స్టార్ అనేది దాదాపుగా 24% లైట్ స్పీడ్తో స్పిన్ అవుతుంది. అందుకోసమే ఇక్కడ టైం డైలేషన్ ఎఫెక్ట్ ఉంటుంది. భూమిపై కంటే న్యూట్రాన్ స్టార్పై 1.1 టైమ్స్ టైం అనేది స్లోగా గడుస్తుంది. అంటే న్యూట్రాన్ స్టార్పై 10 గంటల సమయం అయితే భూమిపై 11 గంటల సమయం అవుతుంది. అండ్ అదేవిధంగా 100 గంటల సమయం న్యూట్రాన్ స్టార్పై అయితే భూమిపై 110 గంటల సమయం అవుతుంది. న్యూట్రాన్ స్టార్ ఇంత ఫాస్ట్గా స్పిన్ అవ్వటం కారణంగా దానిలో ఉండే ఎలక్ట్రాన్స్ దాదాపుగా కాంతి వేగంతో ఫ్లో అవుతూ ఉంటాయి. అందుకోసమే స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అక్కడ క్రియేట్ అవుతుంది. ఒకవేళ దాని కోర్ భాగంలో ఉండే క్వార్క్స్ ఫ్లో అవుతే క్వార్క్స్ అనేవి ఎలక్ట్రాన్స్ కంటే కొన్ని 100ల రెట్లు స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని అవి క్రియేట్ చేస్తాయి. అందుకే న్యూట్రాన్ స్టార్ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ 10⁸ నుండి 10⁻¹⁰ టెస్లా వరకు ఉంటుంది. దాని కారణంగా సర్ఫేస్పై ఉండే హై ఎనర్జెటిక్ ఎలక్ట్రాన్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్తో ఇంటరాక్ట్ అయినప్పుడు ఎక్స్రేస్ని రిలీజ్ చేస్తూ లో ఎనర్జెటిక్ ఎలక్ట్రాన్స్గా మారుతాయి. న్యూట్రాన్ స్టార్ చాలా స్పీడ్గా స్పిన్ అవుతుంది. కానీ దాని యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ అనేవి అంత స్పీడ్గా స్పిన్ అవ్వలేవు. దాని కారణంగా దాని పోల్స్ దగ్గర ఉండే ఓపెన్గా ఉన్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ అంత స్పీడ్గా స్పిన్ అవ్వలేవు. కాబట్టి ఆ పోల్స్ దగ్గర కలిసిపోయి ఒక స్ట్రేట్ లైన్గా మారుతాయి.
ఎలా అయితే ఒక ఎలక్ట్రిక్ వైర్లో కాపర్ వైర్ ఉంటుందో అదేవిధంగా సర్ఫేస్పై ఉన్న హై ఎనర్జెటిక్ ఎలక్ట్రాన్స్ ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ గుండా కాంతి వేగంతో యాక్సలరేట్ అవుతూ ఉంటాయి అండ్ పోల్స్ వద్ద అవి ఎనర్జీని ఫోటాన్స్ రూపంలో రిలీజ్ చేస్తాయి పోల్స్ దగ్గర ఓపెన్గా ఉన్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ న్యూట్రాన్ స్టార్ యొక్క స్పిన్ కారణంగా స్ట్రేట్గా ఉన్నాయి కాబట్టి ఎలక్ట్రాన్స్ రిలీజ్ చేసిన ఎక్స్రేస్ రేడియో వేవ్స్ విజిబుల్ లైట్ బీమ్లా ఒక డైరెక్షన్లో రిలీజ్ అవుతాయి న్యూట్రాన్ స్టార్ స్పిన్ అవుతూ ఉంటాయి కాబట్టి పోల్స్ డైరెక్షన్ మన భూమి వైపు ఉన్నప్పుడు మాత్రమే రిలీజ్ అయిన ఎక్స్రేస్ రేడియో వేవ్స్ అండ్ విజిబుల్ లైట్ పల్సెస్లా మనకు డిటెక్ట్ అవుతాయి ఇటువంటి న్యూట్రాన్ స్టార్స్నే మనం పల్సర్స్ అంటాం వీటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ దాదాపుగా 10^8 టెస్లాస్ వరకు ఉంటుంది ఇవి ఇప్పటి వరకు 2000కు పైగా డిస్కవర్ అయ్యాయి వీటికంటే 1000 రెట్లు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రాంగ్గా ఉంటే అటువంటి న్యూట్రాన్ స్టార్స్ని మ్యాగ్నెటార్స్ అంటారు ఈ యూనివర్స్లోనే స్ట్రాంగెస్ట్ మ్యాగ్నెట్ ఏది అంటే అది మ్యాగ్నెటారే ఇవి కేవలం 36 మాత్రమే మనకు డిస్కవర్ అయ్యాయి అప్పుడే ఫామ్ అయిన న్యూట్రాన్ స్టార్పై కొన్ని 1000000 డిగ్రీల టెంపరేచర్ ఉంటుంది ఫాస్ట్ స్పిన్నింగ్ రేట్ ఉంటుంది అండ్ మెయిన్గా స్ట్రాంగెస్ట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది కానీ ఆ టెంపరేచర్ స్పిన్ ఎనర్జీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఎక్స్రేస్ రేడియో వేవ్స్ విజిబుల్ లైట్ రూపంలో రిలీజ్ అవుతూ ఉంటుంది దాంతో కాలక్రమేణా న్యూట్రాన్ స్టార్ యొక్క స్పిన్ టెంపరేచర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది తగ్గుతూ వస్తుంది సో న్యూట్రాన్ స్టార్స్ గురించి మీకు అర్థమైందని నేను భావిస్తున్నాను 2 న్యూట్రాన్ స్టార్స్ కొలైడ్ అయితే ఏమవుతుంది అండ్ వీటిపై ఉండే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని ఎలా కనుక్కుంటారు అండ్ న్యూట్రాన్ స్టార్స్ గురించిన మిగిలిన ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలాగే స్పేస్ రిలేటెడ్ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్